దేవుని యొక్క మహాప్రేమను బట్టి, కృపను బట్టి మరొక గురువారం దేవుడు మనందరికీ దయచేసి లేఖనాల పరిశోధన పేరుతో మరి గ్రంథ పరిశీలన చేయటానికి మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి మనందరి ద్వారా యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 11 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం, 12 అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. 11 అధ్యాయంలో మనకి ఒక న్యాయాధిపతిగా యెఫ్తా గారు మనకి కనిపిస్తారు. యెఫ్తా గారు మరి మొక్కుకోవటం, అమ్మోనీయులతో యుద్ధం చేస్తే మరి నా ఇంట్లో నుంచి నన్ను మొదటిగా ఎదుర్కోవటానికి ఎవరైతే వచ్చారో వారిని నీకు బలిగా మరియు ప్రతిష్ఠిస్తాను అని మొక్కుకోవటం మనకు జరిగి తెలుసుకున్నాం. అలాగే మొక్కుకున్న మొక్కు ప్రకారంగా తీర్చినట్టుగా కూడా మనం చదువుకున్నాం. అది అయిపోయిన తర్వాత 12 అధ్యాయం ఈరోజు మనం ప్రారంభించుకుందాం. ఎఫ్రాయిములు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని యెఫ్తాతో చెప్పగా. యెఫ్తా గారు యుద్ధానికి వెళ్ళాడు, వచ్చేసాడు, అయిపోయింది, జయించాడు అమ్మోనీయుల్ని, మొక్కున్న మొక్కుబడి తీర్చినట్టుగా మనం చదువుకున్నాం. ఇక్కడ ఎఫ్రాయిములు యెఫ్తా గారు యుద్ధం చేసి తిరిగి వచ్చినాక వచ్చి గొడవ పడుతున్నారు. నీ ఇంటిని కాల్చేస్తావు అంటున్నారు. ఎందుకు కాల్చేస్తావు అంటున్నారంటే, నువ్వు అమ్మోనీయులతో యుద్ధానికి పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? ఇంతకీ ఎఫ్రాయిములు ఎవరు? ఇస్రాయిలీలే కదా. ఎఫ్రాయిములు యోసేపు సంతానం, మనషే ఎఫ్రాయిములు. ఇప్పుడు వీళ్ళు రెండు గోత్రాలుగా ఈ 12 గోత్రాలు తీర్చబడినట్టు మనం చదువుకున్నాం. ఇప్పుడు అంత కలహాలు ప్రారంభమైనాయి. ఇస్రాయిలీల్లో ఇస్రాయిలీలే గొడవ పడే కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభమవుతున్నట్టుగా మనకు కనపడింది. అంతకుముందు ఇస్రాయిలీలు శత్రువులతో పోరాడారు, అన్యులతో పోరాడారు. ఇక్కడికి వచ్చేసరికి చిన్న కారణం, నువ్వు అమ్మోనీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు, దీన్ని బట్టి నీ ఇంటిని కాల్చేస్తామనే తీవ్రంగా వాళ్ళు వచ్చి యెఫ్తా గారి మీద గొడవ పట్టడం మనం ఇక్కడ 1వ వచనంలో చదివాం. యెఫ్తా ఇప్పుడు సమాధానం చెప్తున్నారు. యెఫ్తా గారు యెఫ్తా అంటున్నాడు, నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచి తిని, కానీ మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు. అంటే ఇంతకుముందు అమ్మోనీయులతో నాకు గొడవ వచ్చినప్పుడు నేను పిలిచాను మిమ్మల్ని, కానీ మీరు వచ్చి నన్ను రక్షించలేదు. కాబట్టి వారి చేతుల్లోని నన్ను రక్షింపలేదు కాబట్టి మీరు నన్ను రక్షింపకపోవటం నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోయి తిని, అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించాను గనుక నాతో పోట్లాటకు మీరేలా వచ్చి తిరనేను. ఆ రోజు నేను పిలిస్తే మీరు రాలేదు, నేనే వెళ్ళి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాళ్ళతో వెళ్ళి యుద్ధం చేస్తే దేవుడు దయచూపి నాకు వాళ్ళ మీద విజయాన్ని ఇచ్చాడు కాబట్టి నేను గెలిచాను. ఆ రోజు పిలిస్తే రానివాళ్ళు, ఈరోజు ఎందుకు పిలవాలి, ఈరోజు వచ్చి నా మీద గొడవ పడుతున్నారేంటి అని యెఫ్తా గారు అమ్మోనీయులతో అంటున్నాడు కదా. అప్పుడప్పుడు మనం కూడా కొన్ని వాటికి నన్ను ఎందుకు పిలవలేదని అలుగుతాం. వీళ్ళు అలగటం కాదు, అలక దాదాపు ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, తీవ్రంగా యెఫ్తా గారిని చంపేదాకా, ఇంటి మొత్తాన్ని కాల్చేదాకా వెళ్ళిపోయింది ఆ కోపం. ఇప్పుడు గతంలో పిలిచినప్పుడు రాలా. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉంటారు, ప్రార్థనలకి పలాన చోట ప్రార్థన ఉంది రండి అంటే వస్తానో రానో కూడా చెప్పరు, సడన్గా ఎగ్గొట్టేస్తారు. ఎప్పుడన్నా ఒకసారి పిలవలేదనుకో అప్పుడు అడుగుతారు. ఈ పాడు బుద్ధి ఎవరికి ఉంది? ఇక్కడ ఎఫ్రాయిములకు ఉంది. ఆ బుద్ధి ఈరోజు మనలో కూడా చాలామందిలో కనపడింది. పిలిచినప్పుడేమో వస్తానో రానో చెప్పరు కదా, వస్తే వస్తానన్నాలి, రాకపోతే రానన్నాలి. వస్తానని చెప్పి రాకుండా ఎగ్గొట్టిన రోజులు మర్చిపోయి ఏదన్నా ఒకరోజు పిలవకపోతే ఏమవుతారు? అలుగుతారు కదా, ఆహా బలిగినట్టుగా మూతి ముడుచుకొని అలక పాను పెక్కుతూ ఉంటారు. ఈ దౌర్భాగ్యం పరిస్థితి. యెఫ్తా గారు అదే సమాధానం చెప్పాడు, ఆ రోజు పిలిస్తే రాలేదు, అందుకే మీరు రారు కదా అనుకుని నేను వెళ్ళిపోయాను, దేవుడి సహాయంతో యుద్ధం చేశాను, గెలిచాను అని ఎఫ్రాయిములతో చెప్పారు. అయినా వాళ్ళు ఊరుకోవాలి, ఇక లాభం లేదని వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరిగింది. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ బోగు చేసుకొని ఎఫ్రాయిములతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిములను జయించిరి. ఎందుకంటే యెఫ్తా గారికి దేవుడు తోడున్నాడు.
సారీ, యెఫ్తా గారికి దేవుడు తోడున్నాడు, ఎఫ్రామీయులకి దేవుడు తోడు లేడు. కాబట్టి ఎఫ్రామీయుల్ని యెఫ్తా గిలాదు వారిని తోడు చేసుకొని వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. గిలాదు వారు ఎఫ్రామీయులను జయించిరి. ఎలయనగా వారు ఎఫ్రామీయులకును మనశ్శీలకును మధ్యన గిలాదు వారైన మీరు ఎఫ్రామీయుల ఎదుట నిలవక పారిపోయిన వారని. అంటే ఒకప్పుడు ఈ గిలాదు వారిని ఏమన్నారంటే మనశ్శీలతోనూ ఎఫ్రాయిమీల మధ్య నిలవలేక పారిపోయారు మీరు ఒకప్పుడు అని ఈ రెండు గోత్రాల వాళ్ళు గిలాదు వారిని దూషించారు. అందువలన ఎఫ్రామీయులతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా, ఎఫ్రామీయులతో యుద్ధం చేయటానికి గిలాదు వారు యోర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రామీయులలో ఒకడు నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రామీయుడవా అని అతన్ని అడిగిరి. బాగా వినండి, నది దాటుతున్నప్పుడు ఈ ఎఫ్రామీయులతో యుద్ధం చేయటానికి గిలాదు వారు యోర్దాను నది రేవులను దాటుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, వచ్చి నన్ను కూడా రేవు దాటనీయండి అని అడిగాడు. అప్పుడు ఈ గిలాదు వారు అంటే యెఫ్తా సంబంధించిన వాళ్ళందరూ గిలాదు వారు వీళ్ళు ఆ అబ్బాయిని ఆ వ్యక్తిని ఏమడిగాడంటే నువ్వు ఎఫ్రామీయుడువా అని అడిగితే అబ్బాయి నేను కాదన్నాడు. అప్పుడు వాళ్ళకు ఒక టెస్ట్ పెట్టారు ఆ వ్యక్తికి. 6వ వచనం, అందుకు అతడు నేను కాను అని నెడల వారు అతన్ని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమని రే. అతడు అట్లు పలుక నేరక సిబ్బోలెతని పలుకగా వారు అతన్ని పట్టుకొని యోర్దాను రేవుల యొద్ద చంపిరి. అంటే ఎఫ్రాయిమీలకి షా పలకదు. ఏ పదం పలకదు? షా అనే పల షా బదులు సా వాడతారు. అంటే ఎఫ్రాయిమీలు అందరికీ మరి ఇది ఎందుకుందో తెలియదు కానీ ఎఫ్రాయిమీలు షిబ్బోలెతు అనే పేరు నది. షిబ్బోలెత్ అంటే అర్థం నది. ఆ పదం పలకమన్నారు. అతను షిబ్బోలెతు అనే పదం పలకలేక సిబ్బోలెతు అనే పదం పలికాడు. కాబట్టి ఖచ్చితంగా వీడు ఈ పదం పలకలేకపోయాడంటే అర్థం ఎఫ్రామీయుడే. కాబట్టి అక్కడ వాడిని ఆ రేవు దగ్గర చంపేశారు. ఆ కాలమున ఎఫ్రామీయుల్లో 42,000 మంది పడిపోయి. ఎంతమందిని చంపారు ఎఫ్రామీయుల్లో? ఎవరు చంపింది? ఎఫ్తా గారు తరపున గిలాదు వారు. ఎఫ్రామీయుల్లో 42,000 మందిని చంపేశారు. యెఫ్తా 6 సంవత్సరములు ఇస్రాయిల్కు న్యాయాధిపతిగా ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణంలో ఒక దాని యందు పాతి పెట్టబడెను. అతని తరువాత బెత్లెహేము వాడైన ఇబ్సాను ఇస్రాయిల్కు అధిపతి అయ్యను. ఇబ్సాను అంటే సువాసన గలది అని అర్థం. ఇబ్సాను అంటే సువాసన గలది. యెఫ్తా గారి తర్వాత ఎవరు? ఇబ్సాను ఇస్రాయిల్కు అధిపతి. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారినికిచ్చి తన వంశమునకు చేరని 30 మంది కన్యకలను తన కుమారులకు పెళ్లి చేశాను. ఇస్రాయిల్కి న్యాయాధిపతే కానీ ఏం చేశాడంటే తన కూతుర్ని తన వంశానికి సంబంధించని వారి 30 మందికి 30 కుమార్తెలను ఇచ్చేశాడు. అలాగే 30 మంది కుమారులు కూడా తన వంశానికి సంబంధించని 30 మంది వేరే కుమార్తెలను తెచ్చి వీళ్ళకి పెళ్లి చేశాడు. టోటల్గా గోత్ర సంకరణం జరిగింది. అంటే తన వంశానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకుండా, అంటే తన గోత్రానికి సంబంధించిన వారికి ఇవ్వకుండా వేరే గోత్రానికి సంబంధించిన వారికి ఇచ్చి పెళ్లి చేసినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే అతడు 7 ఏండ్లు ఇస్రాయిల్కు అధిపతిగా ఉండెను. యెఫ్తా గారు 2 సంవత్సరాలు? 6 సంవత్సరాలు. ఇబ్సాను 7 సంవత్సరాలు ఇస్రాయిల్కి న్యాయాధిపతిగా ఉన్నాను. ఇబ్సాను చనిపోయి బెత్లెహేములో పాతి పెట్టబడెను. అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను సింధూర వృక్షము. ఏలోను అంటే సింధూర వృక్షము. అతను ఇస్రాయిల్కు అధిపతి అయ్యను. అతడు 10 ఏండ్లు ఇస్రాయిల్కు అధిపతిగా ఉండాను. 10 ఇయర్స్ అధిపతిగా ఉన్నాడు. ఈ ఇబ్సాను గురించి వివరాలు దేవుడు రాయించలేదు. అలాగే ఏలోను గురించిన వివరాలు కూడా దేవుడు రాయించలేదు. 10 సంవత్సరాలు ఇస్రాయిల్కు న్యాయాధిపతిగా ఉన్నాడు. జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతి పెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు స్తుతించువాడు అని అర్థం. హిల్లేలు అంటే
స్తుతించువాడు అని అర్థం. హిల్లేలు కుమారుడగు అబ్దోను, హిల్లేలు కుమారుడగు అబ్దోను. ఇంతకీ హిల్లేలా అబ్దోన న్యాయాధిపతి, అబ్దోన న్యాయ వ్యక్తి, హిల్లేలు అంటే స్తుతించువాడు, అబ్దోను అంటే దాస్యము, అబ్దోను అంటే దాస్యము. ఇస్రాయేల్లోకి అధిపతి అయిన అతనికి 40 మంది కుమారులు 30 మంది మనుమలను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనికి తిరుగువారు. అతడు 8 ఏళ్ళు ఇస్రాయేల్కు అధిపతిగా ఉండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను. పిరాతోను అంటే ఎత్తు అని అర్థం, హైట్. పిరాతోనులో పాతిపెట్టబడెను. ఎంతమంది 3 న్యాయాధిపతుల గురించి యెఫ్తా గారి తర్వాత మనం నేర్చుకున్నాం. ఒక ఆయన 8 సంవత్సరాలు, ఒక ఆయన 10 సంవత్సరాలు, ఒక ఆయన 8 సంవత్సరాలు ఇస్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నారు. ఈ వీళ్ళ 3 చరిత్ర అయితే మనకి డీటెయిల్స్గా దేవుడు రాయించలేదు. మొత్తానికి ఒక్కొక్కళ్ళు 2 సంవత్సరాలు ఇస్రాయేల్కి న్యాయాధిపతిగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది అయిపోయిన తర్వాత 13వ అధ్యాయం. ఇస్రాయేల్ మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను. ఇంతమంది న్యాయాధిపతులు వస్తున్నారు, వాళ్ళు చనిపోగానే మళ్ళీ ఇస్రాయేలీలు ఏమైపోతున్నారు, దోషులైపోతున్నారు. అంటే దేవుడిని విడిచిపెట్టి అన్య దేవతలను పూజించడం ఈ వ్యవహారాల్లో ఇంకా వెళ్ళిపోయారు. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడు. ఈసారి వాళ్ళు 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఉన్న దేవుడు గురించిన వివరాలు, దేవుడికి మొరపెట్టాలన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. అంటే ఎక్కువ కాలం బానిసలుగానే బతికారు, కానీ బానిస బ్రతుకు బ్రతుకుతున్న మనమేంటి, మన స్థితి ఏంటి, మనం దేవుని జనాంగం కదా, మనమేంటి వీళ్ళకి బానిసలు అవ్వటం, ఏం తేడా జరిగిందని ఆలోచన చేయలే. ఒకవేళ చేసినా మనం సరి చేసుకుందాం, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎన్నోసార్లు మన పెత్తలు ఎలాగే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని పుట్టించి మన మొర విని వాళ్ళకి మంచి చేశాడు, వాళ్ళకి న్యాయం తీర్చాడు, న్యాయాధిపతుల ద్వారా న్యాయం తీర్చి శత్రువుల నుంచి కాపాడాడు అన్న ఆలోచన 40 ఇయర్స్లో రాలేదంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏమనుకుంటామంటే ఏదో వచ్చిందిరా, కష్టాలు వచ్చినాయి, పోతాయి 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 అనుకుంటాం. కానీ ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు దేని వలన వచ్చినాయి, మనం ఏమి దేవుడి విషయంలో ఏం తేడా చేసామనే ఆలోచన చెయ్యం. అలా కాలం గడిచిపోతా ఉంటుంది. ఇప్పుడు 40 సంవత్సరాల వరకు వీళ్ళకి బుద్ధి రాలేదంటే చూడండి, మరి అంటే 40 సంవత్సరాల ఒక పశ్చాత్తాపం కలగలేదు. కానీ వీళ్ళు భవిష్యత్తులో మొరపెడతాడన్న విషయాన్ని ఎరిగిన దేవుడు వాళ్ళ కొరకు ఒక న్యాయాధిపతిని పుట్టించాడు న్యాయాధిపతిని. ఆయన పుట్టాలి, పెరగాలి, యుక్త వయసు రావాలి. యుక్త వయసు వచ్చిన తర్వాత కదా ఇస్రాయేలీని శత్రువుల నుంచి కాపాడాలి. కాబట్టి దేవుడు వీళ్ళు మొరపెడతారన్న విషయాన్ని ఎరిగి ముందే ఒక వ్యక్తిని పుట్టించడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ వ్యక్తే సంసోను గారు. 2వ వచనం, ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునైన మనోహను ఒకడు ఉండెను. జొరియా సువాసన గలది, సారీ, జొరియా అంటే కుష్ఠురోగము చేత పీడితమైనది అని అర్థం. జొరియా పట్టణస్థుడు, కుష్ఠురోగము చేత పీడితమైనది. జొరియా పట్టణం అంటే కుష్ఠురోగం చేత పీడితమైన పట్టణం అని అర్థం. అట్లానే అందరూ కుష్ఠరోగులు ఉంటారని కాదు. ఓకే, జొరియా పట్టణస్థుడైన మనోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వారై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, దేవదూత ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? మనోహక, మనోహ భార్యక, మనోహ భార్యక. ఆమె పేరైతే రాయించలేదు దేవుడు. ఆమెకి ప్రత్యక్షం ఏం చెప్తాడు, నువ్వు గొడ్రాలు, నీకు పిల్లలు లేరు. మరి 8 సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళయ్యి పిల్లలు లేకుండా ఉన్నారో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఈ మాట దేవదూత చెప్పి, ఇప్పుడు నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు ఒక కుమారునికి అంటావు, ఆ కుమారునికి కనే వరకు నువ్వు మద్యం తాగకూడదు, ద్రాక్షరసం ఏది తాగకూడదు. ఇంకేం చెప్పాడు,
అపవిత్రమైన దేన్ని తినకూడదు. నీవు గర్భవతి కుమారునికి అంటావు కాబట్టి అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై వ్రతము. నాజీర్ అంటే వ్రతము, లేదా ఇంకేంటి, ప్రతిష్ఠించటం, దేవుని కొరకు కేటాయించటం అని అర్థం. నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇస్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడు ఒకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడి నుంచి వచ్చెనో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడినవాడై ఉండునని నాతో చెప్పినా నేను. మనోహర్ గారి భార్య వెంటనే ఎక్కడికి వెళ్ళింది, భర్త దగ్గర, మనోహర్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా ఆయనకి చెప్పింది. ఈ పని అవ్వమ్మ చేసి ఉంటే, ఆదిలో ఆదామ గారి భార్య అయిన అవ్వమ్మ సాతాను వచ్చి సర్పంలో ప్రవేశించి ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా తినకూడదని దేవుడు మీతో చెప్పాను అనగానే వెంటనే ఇట్లాగే ఉండు, ఇక్కడే ఉండి మా ఆయన్ని పిలుచుకొస్తాను, వెంటనే వెళ్ళి ఆదామ దగ్గరికి వెళ్ళి పిలిచిందనుకో, ఇంత సమస్య. ఆల్రెడీ నువ్వు నా దగ్గర ట్రై చేసావు, నేను గెట్అవుట్ అన్నాను. మళ్ళీ నేను వెళ్ళినప్పుడు మా ఆవిడ దగ్గరకు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, గెట్అవుట్ అనేవాడు కదా. కానీ ఈ పని అవ్వమ్మ గారు చేయకపోవటం వల్ల మనకేమైంది, పాపం లోకంలో ఎంటర్ అవ్వటానికి ఉపయోగపడింది. అంటే భర్త లేనప్పుడు ఎవరైనా పరాయి వ్యక్తులు ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా భార్య ఏం చేయాలంటే దీన్ని బట్టి వెంటనే విషయం భర్తకి చెప్పాలి. ఆ ఏముందలే ఆయనకి చెప్పపోతే వైద్ది, మనమే మేనేజ్ చేద్దాం, పెత్తనం చేద్దాం అని తీసుకున్నారనుకో, అవ్వమ్మగారు చేసిన దానికి ఏమైందో మన పరిస్థితి కూడా అలాగైంది. అర్థమవుతుందా? వెంటనే ఏం చేసింది, మనోహర్ గారికి విషయం అంతా చెప్పింది. ఇప్పుడు మనోహర్ గారు ఏమంటున్నాడు, 8వ వచనం, అందుకు మనోహర్, నా ప్రభువ, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను. అంటే ఖచ్చితంగా ఈయన ఏమని నమ్మాడు మనోహర్ గారు, వచ్చింది దైవజనుడు. దైవజనుడు అంటే దేవదూత ఎలా వచ్చాడంటే మనిషిలాగా వచ్చాడు, మంచి భీకరమైన ఆకారంతో మనిషిలాగా వచ్చాడు. కాబట్టి దేవదూత వచ్చాడా మనిషి వచ్చాడా దేవుని సేవకుడు వచ్చాడా తెలియదు. మొత్తానికి వచ్చింది దేవుని సేవకుడు అనుకున్నారు ఇద్దరు. ఒక దైవజనుడు వచ్చాడు, దేవదూత రూపంలో ఉన్నాడు, మంచి ఆజానుభావుడని ఆ అమ్మగారు మనోహర్ గారికి చెప్పింది. చెప్పినప్పుడు వెంటనే నమ్మేశాడు మనోహర్ గారు. దైవజనుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్ది, జరిగితే ఇప్పుడు పుట్టిన బిడ్డకు మేమేమేం చేయాలి మాకు తెలియదు కదా అని ఆ వివరాలన్నీ మాకు చెప్పడానికి మళ్ళీ ఆ దైవజనుడిని మా దగ్గరికి పంపించు అని వెంటనే మనోహర్ గారు ప్రార్థన చేశాడు. అంటే మనోహర్ గారు మంచి భక్తిపరుడు అని మనకు అర్థమవుతుంది. చెప్పగానే దేవదూత చెప్పాడా దైవజనుడు చెప్పాడా తేడా తెలియదు, కానీ మొత్తానికి దేవుడు పంపించిన ఒక ఆయన వచ్చి విషయం చెప్పాడని నమ్మేశాడు. నమ్మి వెంటనే దేవునికి ప్రార్థన చేశాడు. చేయటం వలన దేవుడు మనోహర్ ప్రార్థన ఆలకించను గనుక ఆ స్త్రీ పొలంలో కూర్చుండగా దేవుని దూత ఆమెను మరలా దర్శించను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహర్ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో, అంటే మళ్ళీ సింగిల్గా ఉన్నప్పుడు దేవదూత వచ్చి మనోహర్ గారి భార్యతో మాట్లాడుతుంటే, నువ్వు ఇక్కడే ఉండు మా ఆయన్ని పిలుచుకొస్తాను, నేను వెంటనే వెళ్ళిపోయి పొలంలో ఉన్న మనోహర్ గారిని తీసుకొని, అదిగో ఆ రోజు నాకు కనపడ్డ దైవజనుడు మళ్ళా వచ్చాడు, నువ్వు వచ్చేసే అని వెంటనే వెంటబెట్టుకొని వచ్చేసింది. అప్పుడు మనోహర్ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడవు నీవేనా అని అతన్ని అడుగగా అతడు నేనే అనేను. అందుకు మనోహర్, కావున నీ మాట నెరవేరినప్పుడు నా బిడ్డ ఎట్టివాడగునో ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టినది ఏదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలనని మనోహతో చెప్పాను. ఇప్పుడు బిడ్డ కదా ప్రతిష్ఠించింది, బిడ్డను కదా, ఆమె కడుపులో పుట్టబోయే బిడ్డను కదా ప్రతిష్ఠించింది, మరి తల్లి ఎందుకు పచ్చి ఉండాలి? అంటే ఒక బిడ్డ గర్భంలో పడగానే
తల్లి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్లు కూడా చెప్తారు కదా, కడుపులో బిడ్డ పడగానే తల్లికి ఆరోగ్యం బాగుండాలని ఏమి తినాలో, ఏమి తినకూడదు, ఏ ఎక్సర్సైజ్ చేయాలో, ఏ మందులు వాడాలో ఇవన్నీ ఎందుకు చెప్తారు? అంటే లోపల ఉన్న బిడ్డకి ప్రమాదం జరగకూడదని తల్లి జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి లేనిపోని అలవాట్లన్నీ చేసుకుందనుకోండి, తల్లి మద్యం తాగింది అనుకోండి, దాని ప్రభావం ఎక్కడ పడిద్ది? బిడ్డ మీద పడిద్ది. తల్లి వ్యసనాలతో ఉందనుకోండి, ఆ ప్రభావం బిడ్డ మీద పడింది. కాబట్టి బిడ్డ ప్రతిష్ఠించబడిన బిడ్డ తల్లి గర్భంలో పడినప్పుడు తల్లి ఏం చేయాలి? జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా దేవుడు చెప్పిన పద్ధతులు పాటించాలి. అపవిత్రమైంది ఏది తినకూడదు, ద్రాక్షారసం కానీ ద్రాక్ష వల్లి నుండి పుట్టినది ఏది ఆమె తినకూడదని ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు. అంటే బిడ్డ కడుపులో పడ్డప్పుడు బిడ్డను ప్రతిష్ఠించిన దేవుడు తల్లిని కూడా ప్రతిష్ఠించాడు. బిడ్డ పుట్టే వరకు, బిడ్డని డెలివరీ అయ్యే వరకు తల్లి కూడా దేవుడు చెప్పిన నియమ నిబంధనలు పాటించాలి. దానివల్ల బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది, బిడ్డ కూడా ప్రతిష్ఠితుడు అన్న విషయాన్ని బిడ్డకు కూడా తెలియజేసినట్టు అవుతుంది తల్లి. కాబట్టి అప్పుడప్పుడు పుట్టిన బిడ్డలను గురించి మనం అంటాం, అరే నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను ఎన్ని పత్యాలు చేశానో నీకోసం, నీకు ఎక్కడ ప్రమాదం జరిగిద్దని చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది తల్లులు. అలాగే మనోహ గారి భార్య సంసోన్ గారు ఎప్పుడైతే గర్భంలో పడ్డాడో, అతన్ని నా కొరకు నాజీరు చేయబడ్డాడో అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, ఈమె కూడా దేవుడు చెప్పిన నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించింది. అంతేనా? ఎన్నో వచనం 15. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచు వరకు నీవు ఆగుమని మనవి చేసుకొనిచున్నామని యెహోవా దూతతో చెప్పగా, అంటే వచ్చింది ఎవరు? దైవజనుడుగా కనపడి వచ్చింది ఎవరు? దేవుని దూత వచ్చి మనవి చేసుకున్నాడు, మేము ఒక మేకపిల్లని తెస్తాం, నీకోసం సిద్ధం చేస్తాం, నువ్వు భోంచేసి వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ దూత మాట్లాడుతున్నాడు, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను, నీ భోజనము నేను తినను, నీవు దహన బలి అర్పించను ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పించవలనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ, దూత అని మనోహకు తెలియలేదు. అప్పుడు యెహోవా దూత అని మనోహకు, దైవజనుడు అనుకుంటున్నాడు అప్పటి వరకు, ఇప్పుడు నాకు వద్దు నువ్వేమన్నా అర్పించాలంటే యెహోవాకు అర్పించు అని ఎప్పుడైతే ఈ దూత చెప్పాడో, ఓహో నువ్వు దైవజనుడు కాదు, దేవుడు పంపించిన దూతవి అన్న విషయం మనోహకి అర్థం కాలేదంట అప్పటి వరకు. మనోహ, నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, ఏమడిగాడు? నువ్వు చెప్పావు జరిగింది, జరిగిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత ఫలానా ఆయన వచ్చాడు మాకు ఇలా చెప్పాడు, ఆయనది చెప్పింది చెప్పినట్టు జరిగింది అని నిజంగా దైవజనుడు అని మేము చెప్పుకోవాలంటే, 10 మందికి సాక్ష్యం చెప్పాలంటే నీ పేరు మాకు తెలియాలి కదా, నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆ దూత ఏమంటున్నాడు? 18. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు అది చెప్ప శక్యము కాదని. ఏ పేరు చెప్పటానికి? మనకి మరియమ్మ గారి దగ్గరికి ఏ దూత వచ్చాడు? గర్భవతిగా మరియమ్మ గారు ఉన్నప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఎవరు వచ్చారు? గబ్రియల్ అనే దేవత చెప్పేశాడు కదా, నేను దేవుని సమ్ముఖం ముందుండు గబ్రియల్ అనే దూతను ఈ వర్తమానం నీకు తెలియచేయడానికి వచ్చాను అన్నాడు. మరి ఇక్కడ దూత ఏమంటున్నాడు? పేరు చెప్పని అసఖ్యము అంటే చెప్పటానికి వీలు లేదంటున్నాడు. అంటే దేవుడు పేరు చెప్పమంటే చెప్పాలి, వద్దంటే మానేయాలి, భోజనం తినమంటే తినాలి, వద్దంటే మానేయాలి. అంటే దేవుడు పర్మిషన్ లేకుండా దూత ఏ పని చెయ్యరు, మనం చేస్తాం. దేవుడు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. కానీ దూతలు దేవుని సన్నిధిలో వణుకుతూ ఉంటారు. అదే దేవదూతల సభలో ఆయన మిక్కిలి భయంకరుడు. కాబట్టి దేవదూతలకు వణుకు, మనకంటే ఎన్నో రెట్లు బలం కలిగిన దేవదూతలకి దేవుడు అంటే భయం. కానీ బలహీనమైన మనకు మాత్రం నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పార్టీ వాడు అనే అంత బలహీనలుగా ఉన్న మనకు మాత్రం దేవుడు అంటే అస్సలు భయం లేదు. ఒక పక్క దేవదూతలకు భయం, ఒక పక్క దెయ్యాలకు భయం. దెయ్యములు దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి, కానీ మనిషి మాత్రం వణకట్ల. దేవదూత దేవుడు చెప్పొద్దు అంటే చెప్పడు, పేరు చెప్పమంటేనే చెబుతారు. అది చెప్పని అసఖ్యము అంటున్నాడు. 19. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క
ఆ దూత ఒక ఆశ్చర్య కార్యము చేశాను. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమును లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న జ్వాలలో పరమునకు ఆరోహణమయ్యను. మేకపిల్లని సిద్ధం చేశాడు, తెచ్చాడు, ఒక బండ మీద పెట్టాడంట. అదే బలిపీఠం. బండ మీద నుంచి ఆటోమేటిక్గా మంట పుట్టింది, అగ్ని పుట్టింది. అగ్నిజ్వాలలతో పాటు ఈ బలి కూడా కనపడలేదు. ఆ అగ్నిజ్వాలలు అలా పైకి లేస్తూ ఉన్నప్పుడు ఈ దేవదూత ఏమయ్యాడు, అగ్నిజ్వాలలు అలా పైకి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇది అద్భుత కార్యం, ఆశ్చర్యం అంట. దేవుడు వాళ్ళ కళ్ళ ముందు ఒక అద్భుత కార్యం చేశాడు. అప్పుడు అర్థమైంది, వచ్చిన ఆయన దేవుని దూత అన్న విషయం మనోహకి ఆయన భార్యకి అర్థమైంది. అప్పటిదాకా మామూలుగా ఒక దైవజనుడు అనుకుంటున్నారు. ఓకే, 20వ వచనం. ఎట్లనగా, జ్వాలలు బలిపీఠం నుండి ఆకాశంలోకి లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమయ్యను. మనోహయు అతడి భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి. 21. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహకు కానీ అతని భార్యకు కానీ ఇక ప్రత్యక్షము కాలేదు. అదే ఫైనల్. ఇక ఆయన యెహోవా దూతని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదామని తన భార్యతో అనగా ఏమన్నాడు? దూతని అర్థమైంది. దూతను చూసి ఆమె ఏం ఫీల్ అయ్యాడు? దేవుని ఎందుకన్నాడంటే, పాత నిబంధనలు అదే ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు మోషే గారితో అన్నాడు, నన్ను చూచి ఏ నరుడు బ్రతకడు. 32వ అధ్యాయంలో నిర్గమకాండం అంటాడు కదా, తీయొద్దురండి. అంటే దేవుణ్ణి చూస్తే ఏ మనిషి బ్రతకడు అన్న విషయం ఇస్రాయేలీలందరికీ నోటెడ్. ఇప్పుడు దూత కనపడితే ఈయనే దేవుడు అనుకుంటున్నాడు. కాబట్టి ఇంక మనం చచ్చిపోతాం, ఎందుకంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం మన కళ్ళతో చూసాం కాబట్టి చచ్చిపోతాం అని. అంటే ఇక్కడ మనోహ గారి కంటే మనోహ గారి భార్య, పేరైతే రాయించలేదు దేవుడు, ఆమె కాస్త లాజిక్గా ఆలోచించింది, జ్ఞానంతో ఆలోచించింది. ఇప్పుడు ఆమె ఒక లాజిక్ మాట మాట్లాడుతుంది చూడండి. 23వ వచనం. మనం చచ్చిపోతాం, ఇంకేముంది, దేవుడిని చూసాం కదా, దేవుడు చూసిన నరుడు ఎవడు బతకడని మనకు తెలుసు కదా, ఎవడూ బతకలేదు కాబట్టి మనం కూడా చచ్చిపోతాము అన్నప్పుడు ఆమె చెబుతున్న మాట చూడండి. అతని భార్య యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలినైనను నైవేద్యమునైనను మన చేత అంగీకరింపడు. అంటే ఈ నైవేద్యాన్ని దేవుడు అంగీకరించి పరమునకు చేర్చుకున్నాడు అంటే ఆయన చంపాలనుకుంటే ఇవి తీసుకోడు కదా. ఎంత లాజిక్ చూడండి. అర్పణ తీసుకున్నాడంటే నిన్ను మెచ్చాడని అర్థం. హేబేల్ అర్పణ తీసుకున్నాడంటే హేబేల్ని మెచ్చాడని అర్థం. కయ్యేన్ అర్పణ తీసుకోలేదంటే కయ్యేన్ని ఇష్టపడలేదని అర్థం. ఇప్పుడు మన అర్పణని దేవుడు తీసుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని చంపడు. తర్వాత ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. జరగబోయే విషయాలు, ఈ అద్భుత కార్యాలన్నీ దేవుడు మనకి చూపించడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. అంటే నీ గర్భంలో శిశువు పుడతాడు, అతన్ని ప్రతిష్ఠిస్తాను, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఆయన ఇస్రాయల్ రక్షించ మొదలు పెడతాడు, ఈ విషయాలన్నీ మనకు చెప్పడు. అంటే జరగవలసిన కార్యక్రమం మన ద్వారా ఉంది కాబట్టి దేవుడు చంపడు. ఎంత మంచి లాజిక్ చూడండి. అంటే నీ ద్వారా ఒక పని చేయిస్తాడు దేవుడని దేవుని ద్వారా నీకు అర్థమైనప్పుడు నేను ఇప్పుడే చావను, నా ద్వారా దేవుడు చాలా పని చేయిస్తాడని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. మనోహ భార్యకి అర్థమైపోయింది ఆ విషయం. దేవుడు చంపాలనుకుంటే ఈ మాటలన్నీ మనకు చెప్పడు కదా. నువ్వు గర్భవతి అవుతావు, మద్యం తాగకూడదు, ద్రాక్షారసం ఏది తాగకూడదు, అపవిత్రమైంది ఏది ముట్టకూడదు, నీ బిడ్డని పుట్టినది మొదలుకొని యెహోవాకు ప్రతిష్ఠించాలి, నాజీరు చేయాలని ఈ విషయాలన్నీ చెప్పడు కదా. ఇవన్నీ జరగబోయి, జరగాలంటే మనం బతుకుండాలి. కాబట్టి దేవుడు మనల్ని చంపడు. అంటే దేవుడు చూశాడా, దేవదూతను చూశాడా అనేది పక్కన పెడితే వాళ్ళకున్న భయం ఏంటంటే దేవుని చూస్తే ఏ మనిషి బ్రతకడన్న విషయం వాళ్ళకి బాగా నోటాడు కాబట్టి మనల్ని చంపడు దేవుడు. ఎందుకంటే మన ద్వారా కార్యక్రమం జరగాలి అని ఫిక్స్ అయిపోయి మనోహ గారిని భార్య ఏం చేసింది, ఓదార్చింది. అంటే భర్త కంటే భార్యకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటే భర్తను కూడా ఓదార్చగలదు భార్య వాక్యంతో కదా. ఎంత లాజిక్గా మాట్లాడింది, మనం అప్పుడప్పుడే చాము. ఒకవేళ ఏమి కూడా అదే ఆలోచనతో ఉందనుకోండి, ఇంకేముందండి చచ్చిపోతాం, ఏంటో దేవుడు అలా కనపడ్డాడు ఇలా చంపేస్తున్నాడు మనల్ని అనుకుని ముందు సగం భయంతోనే చచ్చిపోతారు వీళ్ళు. ఇంకా తిండి మానేసి దిగులుగా అలా ఉండిపోయి ఈ భయంతో చచ్చిపోయేవాళ్ళు. కానీ ఏమేం చేసింది, లాజికల్గా ఆలోచించింది. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా జరిగిద్ది, అంటే దేవుడి మీద విశ్వాసం ఉంది. దేవుడు జరిగిస్తాడు కాబట్టి మనం చనిపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి,
కాబట్టి మనల్ని దేవుడు చంపడు అని భర్తకి జరగబోయే విషయాల గురించి అవగాహన కల్పించి భర్తని ఓదార్చింది, భర్తని నెమ్మదిపరిచింది. ఎవరామె? మనోహ భార్య. రైట్. 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారునికని అతడికి సంసోను అని పేరు పెట్టెను. సంసోను అంటే అర్థం ఎండగలవాడు, సూర్యుని పోలినవాడు అని అర్థం. సంసోను అంటే సూర్యుని పోలినవాడు అంటే మండేవాడు. అంతేనా? సంసోను అంటే ఎండగలవాడు, సూర్యుని పోలినవాడు. సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహనిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టాను. అంటే పుట్టాడు, పెరిగాడు, యుక్త వయసు అయ్యాడు. ఈ రెండు వచనాల్లో మనకి సంసోను గారు పుట్టడం, 24-25 వచనాల్లో సంసోను గారు ఎదగటం, అంటే దాదాపు 20 ఇయర్స్ గడిచింది. ఎందుకంటే ఇస్రాయేలీలు ఎంతకాలం ఫిలిస్తీన్లకి లోబడి ఉన్నారని మనం చదువుకున్నాం 13వ అధ్యాయము 1వ వచనంలో. 40 సంవత్సరాలు అంటే ఈ 40 సంవత్సరాల్లో సంసోను గారు పుట్టాడు, పుట్టి 20 ఏళ్ళు ఎదిగాడు, ఇంకా 20 ఇయర్స్ ఉంది. ఈ 20 ఇయర్స్లో ఆయన ఇస్రాయేల్ని రక్షించడం ప్రారంభించాడు. ఎందుకంటే సంసోను గారు ఇస్రాయేలీని రక్షించి న్యాయాధిపతిగా ఉన్న కాలం 20వ వచనం 15వ అధ్యాయం ఒకసారి చూద్దాం. అతడు ఫిలిస్తీన్ దినములలో 20 ఏండ్లు ఇస్రాయేల్కు న్యాయాధిపతి అయి ఉండెను. పుట్టాడు, 20 ఏళ్ళు పెరిగాడు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక స్టార్ట్ చేశాడు దేవుడు. అదే మనం 25వ వచనంలో చదివాం. ఏమని? మరియు యెహోవాత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహనిదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. అంటే స్టార్ట్ చేశాడు ఇక వాళ్ళని ఫిలిస్తీన్ని చంపటం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను చూశాను. తిమ్నాత్ అంటే ఫిలిస్తీన్లో నివసించే ప్రాంతం. అక్కడికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదాన్ని చూశాడు. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకతను నేను చూచి తిని, మీరు ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనులలో కుమార్తెలలో కానీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నా జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. ఎక్కడ చూశాడు? ఫిలిస్తీన్లో నుంచి తిమ్నాత్ అనే ప్రాంతంలో ఒక స్త్రీని చూశాడు. ఆమె నచ్చింది, ఐ లవ్ యూ అన్నాడు, వెంటనే ఇంటికి వచ్చాడు. నాకు పలానమ్మాయి నచ్చింది, అర్జెంటుగా తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి అన్నాడు. అరే ఇస్రాయేలీలు ఇన్ని గోత్రాలు ఉంటే ఏదో గోత్రంలో వాళ్ళనన్నా చేసుకోవాలి, లేదా మన స్వకీయంలోనన్నా చేసుకోవాలి. ఎంతమందిని వదిలేసి అసలు ఫిలిస్తీన్లో ఉన్న అమ్మాయిని చేసుకుంటానంటావేంట్రా అని వాళ్ళ నాన్నగారు అడిగాడు, అమ్మగారు అడిగారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అయితే ఫిలిస్తీన్లు వెళుచున్నావా అని అతన్ని అడిగారు. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిస్తీన్లకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను ఏలుచుండిరి. అంటే ఇస్రాయేలీలను ఏలుస్తుంది ఎవరంటే ఫిలిస్తీన్లు. ఫిలిస్తీన్ల చేతిలో ఉన్నారు. అప్పటికే 20 ఏళ్ళు గడిచిపోయినాయి. ఫిలిస్తీన్ల చేతిలో ఇస్రాయేల్ బానిసలుగా ఉండి, ఇప్పుడు ఈ కార్యక్రమం బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, కొన్ని మనకి వ్యతిరేకంగా కనపడుతున్నా, దీని వెనక ఏదో దేవుని ప్రణాళిక ఉన్నట్టుగా అర్థమవుతుంది. అన్ని కాదండి, మళ్ళీ కొన్ని విషయాల్లో. ఇప్పుడు ఇస్రాయేలీలో ఖచ్చితంగా ఏ గోత్రం వాళ్ళు ఆ గోత్రంలోనే చేసుకోవాలనేది మోషే గారు ధర్మశాస్త్రం ద్వారా వీళ్ళకి పెట్టిన కట్టడ, అంతే కదా. ఏ గోత్రంలో వాళ్ళని ఆ గోత్రంలో చేసుకోవాలి అంతే. అందుకే మోషే గారు లేవీ గోత్రంలో ఉన్న ఆయన ఎవరిని చేసుకున్నాడు, లేవీ గోత్రంలోని ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్టుగా మనం నిర్గమకాండంలో చదువుతాం. అంటే ఏ గోత్రంలో వాళ్ళు ఆ గోత్రంలోనే చేసుకోవాలి. ఇక్కడ ఈ సంసోను తన గోత్రంలో వారిని కాక, లేదా ఇస్రాయేల్ మిగతా గోత్రాల్లో వాళ్ళని కాక, ఈ పోయి ఎవరిని చూసి కావాలన్నాడు పెళ్ళికి? ఫిలిస్తీన్ కుమార్తెలో. అంటే దీని వెనక దేవుని ప్రణాళిక ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే ఆ మాటను బట్టి.
అతడు ఫిలిస్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. తల్లిదండ్రుని అతనికి కూడా తెలియదు, సంసోను గారికి కూడా ఈ విషయం తెలీదు. ఆ మనసు అటు పెట్టాడు దేవుడు అంతే. అంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు దాన్ని మనం కూడా అన్వయించుకోవటానికి ట్రై చేయొద్దు. ఏదన్నా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఇప్పుడు సంసోన్ని శత్రువుల అమ్మాయిని చేసుకోవటానికి దేవుడు ప్రేరేపించాడు కదా. నేను కూడా అందుకే అన్యుల్ని చేసుకుంటున్నాను, దీని వెనక దేవుని ప్రణాళిక ఎంత ఉందో అని వంకలెత్తకొద్దు. అర్థమైందా? అప్పుడు ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడు అతన్ని అప్పటికప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఆత్మచేత ప్రేరేపించబడి వ్రాయబడిన వాక్యం చదువుకొని మనం నడవటమే తప్ప మళ్ళీ ఇప్పటికిప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపించడు. దేవదూతలు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో కానీ నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నీకు అప్పుడప్పుడు తెలియచేసి నిన్ను పంపించడు. అది ప్రవచనాలు జరుగుతున్న కాలం, ప్రవచనాలు నెరవేర్పు జరుగుతున్న కాలం కాబట్టి ఆ కాలంలో ఆత్మ ప్రేరణతో అప్పటికప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఆ కార్యక్రమాలు చేసేస్తారు. అందులో భాగంగా ఫిలిస్తీన్లకి ఏదో దేవుడు చేయాలని, ఇస్రాయల్ని విడిపించాలని, ఫిలిస్తీన్ని చంపేయాలనే ఉద్దేశంతో ఈ సంసోన్ని రేపాడు దేవుడే. అంటే ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక అమ్మాయిని ప్రేమించటం వెనుక రీజన్ ఎవరయ్యానంటే దేవుడు ఖచ్చితంగా. కాబట్టి దేవుడు ఫిలిస్తీన్లకి ఏదో చేయటానికి సంసోనికి ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమె మీద మనసు పుట్టేటట్టు దేవుడు చేశాడని మనం అర్థం చేసుకోవాలి. 5వ వచనం, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటగా బొబ్బరించుచు వచ్చను. అంటే పెళ్లి సంబంధానికి తల్లిదండ్రులను ఎట్టగట్టం బలవంతంగా ఒప్పించి అలా వెళుతూ ఉన్నారు. కాలినడకన వెళుతూ ఉంటే ఎక్కడికి వచ్చాడు? ద్రాక్ష తోటల, తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబ్బరించుచు వచ్చాను. ఆ యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతియు ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చను. ఏమంటే సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు అలా నోరు పట్టుకొని రెండుగా చీల్చడం అంటే మామూలు విషయం కాదు, లేదా రెండు కాళ్ళు పట్టుకొని చీల్చాడు తెలియదు, మొత్తానికి రెండుగా చీల్చి పడేశాడు. ఎందుకంటే యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించిందని మనం ఇక్కడ చదువుకుంటున్నాం. అంటే దేవుని ఆత్మ వస్తే మనిషి ఎంత బలవంతుడైనా, ఎంత బలం కలిగిన జంతువునైనా ఈజీగా చంపగలడు. అది దేవుని పవరు. రైట్, చీల్చున్నట్టు దాన్ని చీల్చాను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు. వాళ్ళు ముందెళ్ళిపోతున్నారు, ఇతనేమో నిదానంగా వెనక ఆడతా పాడతా వస్తున్నాడేమో. వాళ్ళు ముందే అలా వెళ్ళిపోయినాక సింహం రావటం, దాన్ని పట్టుకొని చీల్చటం, సైలెంట్గా మళ్ళీ అదులుపుకొని వాళ్ళు వెనకాల అలా వెళుతూ ఉన్నాడు. తల్లితోనైనాను తల్లితోనైనాను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగాను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా, అంటే సంబంధం మాట్లాడుకున్నారు, ఓకే మనలాగా ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ ఉండుండవు, ఓకే అనుకున్నారు. మరి ఇచ్చిపుచ్చుకోటాలు ఏమన్నా తాంబూలాలు వస్త్రాలు బంగారాలు పంచుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఓకే అనిపించుకొని ఫ్యామిలీ ఇంటికి వచ్చేసారు. కొంతకాలం తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను వెంట పెట్టుకొని మళ్ళీ తిమ్నాతుకు వెళ్తున్నాడు, ఎందుకు భార్యను తీసుకొని కాపురానికి తీసుకొని వద్దామని. వెళుచుండగా ఆ సింహపు కళేయబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేయబరములో తేనెటీగల గొంపుయు తేనెయు కనపడగా, అంటే మధ్యలో ఎంతకాలం అయి ఉంటుంది సుమారు, సింహాన్ని చీల్చాలి, ఆ మాంసం అంతా కుళ్ళిపోవాలి, ఎండిపోవాలి, ఎముకల గూడు మాత్రమే మిగలాలి, ఎముకల గూడులో మళ్ళీ తేనె తుట్ట పెట్టాలి. సుమారు ఎంతకాలం బట్టి ఉంటుంది? 6 నెలలు పట్టిందా? 3 నెలల నుంచి 6 నెలలు పైన ఈజీగా, ఎందుకంటే మాంసం అంతా కుళ్ళిపోయి అసలు ఏమీ లేకుండా ఎముకల గూడు ఎండిపోయి ఆ ఎముకల గూడులో తేనెటీగలు తేనె తుట్టి పెట్టాలి. లేదా పచ్చి మాంసం మీద పెట్టినాయి అనుకోండి, కంపైపోద్ది. కాబట్టి తేనెటీగలు శుభ్రంగా లేని చోట తేనె తయారు చేసి పెట్టవు కాబట్టి అది ఖచ్చితంగా ఎండిపోయిన 3-4 నెలలు తర్వాతే జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి మాట్లాడుకున్నారు, ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ కొంతకాలం తర్వాత తిరిగి వెళుతున్నప్పుడు ఆ చీల్చి పడేసిన సింహం కళేబరంలో తేనె తుట్టి కనబడింది. తేనె తుట్టి అంటే చిన్నది పెద్దది కాదు, చాలా పెద్దగా ఉంటుంది ఆ రోజుల్లో అన్నీ. దాన్ని తుంచుకొని అది తింటూ వెళుతూ ఉన్నాడు. మనమైతే ఇంత తేనె తుట్టి దొరికితే అలా పిండుకొని కొంచెం కొంచెం నాగుతూ ఉంటాం ఏలు పెట్టి.
ఎందుకంటే కొంచెమే కాబట్టి. ఆ రోజుల్లో తేనె ఆహారంగా తీసుకునేవాళ్ళు, తేనెతోనే తిని బతికేసేవాళ్ళు, మంచి ఎనర్జీ తేనె. కాబట్టి ఆ తేనె తింటూ ఆ తేనె తుట్ట కొన్ని మొక్కలు తీసుకెళ్ళి తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. ఎన్నో వచనం 9, అతడు తేనెత తన తేనె చేత పట్టుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. సింహాన్ని చంపిన సంగతి ఎంతముందు చెప్పలేదు, ఇప్పుడు అదే సింహపు కళేబరంలో తేనె తుట్ట పెడితే ఆ తేనె తుట్ట తీసుకొని నేను తిని కొంత మీకు ఇచ్చానన్న విషయం తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆ ఇచ్చాడు, ఎక్కడో బిక్కొచ్చాడులే, ఏ చెట్టుది అనుకున్నారు, వాళ్ళు కూడా హ్యాపీగా తినేశారు. అంతటా 10, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను. అతడి పెండ్లి కుమారులు అట్లు చేయుట, అంటే పెళ్లి కూతురింటికి వెళ్ళి మాట్లాడుకోవటానికి వెళ్ళినప్పుడు, తెచ్చుకోవటానికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకే వాళ్ళకి విందు చేయాలి. ఆ విందేదో సంసోను గారు చేసేసాడు. వాళ్ళ సాంప్రదాయం అది. వారు అతన్ని చూసినప్పుడు అతని యుద్ధ నుండకు 30 స్నేహితులను తోడుకొని వచ్చిరి. అంటే ఫిలిస్తీన్లోంచి 30 యవ్వనస్తులను తీసుకొని ఆ పెళ్లి కార్యక్రమంలో సంసోనుతో తోడుగా ఉండటానికి వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా 30 యవ్వనస్తులను సంసోనికి ఇచ్చారు. ఈ సంసోను ఉన్నట్టుండి వాళ్ళకు ఒక పొడుపు కథ వేశాడు. 12, అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడ్ల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఆ ఈ విందు దినములు విందు జరుగు 7 దాని భావమును నాకు తెలిపిన ఎడ్ల నేను 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపకలేకపోయిన ఎడల మీరు 30 సన్నపునార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు, మేము ఒప్పుకొందము, నీవిప్పుడు విప్పుడు కథ వేయమని అతనితో చెప్పగా. ఖాళీగా ఉన్నవాడు ఉండకుండా ఏం చేశాడంటే, 7 అనమాట ఈ ఫంక్షన్, 8 మనం ఒకరోజు చేసుకుంటాం అంతే. వాళ్ళు 7 చేస్తాడు. పెళ్లి కొడుకే పెళ్లి కూతురింటికి వెళ్ళి ఖర్చు మొత్తం పెళ్లి కొడుకు పెట్టుకొని వాళ్ళకి విందు చేయాలి 7. ఈ విందు చేసే 7 పెళ్లి కొడుకుకి 30 ఇచ్చారు ఫిలిస్తీన్ని. ఇప్పుడు ఫిలిస్తీన్తో ఈయన ఒక పొడుపు కథ వేశాడు. ఈ పొడుపు కథ భావం మీరు చెబితే, మీ 30 30 సన్నపునార వస్త్రాలు అంటే కాస్ట్లీ అన్నమాట, ధనవంతులు ధరించేవి సన్నపునార వస్త్రాలు, మీకు ఇచ్చేస్తాను. లేదు మీరు చెప్పలేకపోతే నేనే మీకు 30 సన్నపునార వస్త్రాలు మీకు ఇచ్చేస్తాను అని పందెం పెట్టుకున్నారు. ఇప్పుడు విప్పుడు కథను వేశాడు. ఏంటా విప్పుడు కథ కాక, అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తినుదానిలో నుండి తిండి వచ్చాను అనేను. ఇదే విప్పుడు కథ. బలమైన దానిలో నుంచి తీపి వచ్చింది, తినుదానిలో నుంచి తిండి వచ్చింది. ఇది విప్పుడు కథ, మీకు అర్థమై ఉండాలి. 3 వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి. అంటే స్టార్టింగ్లో వేశాడు, 3 దాన్ని చెప్పలేకపోయారు. అంటే 3 బాగా ఆలోచించారు వాళ్ళు. 3 ఆలోచించినా వాళ్ళకేమీ అర్థం కాదు. ఎందుకంటే ఈయన స్వయంగా ఈయన విషయంలో జరిగిన ఇన్సిడెంట్ అది. అది ఇంతకుముందు ఎవరో వేసిన పొడుపు కథ కాదు. కాబట్టి వీళ్ళకేదో కొత్తగా ఉంది. 3 బాగా ఆలోచించారు 30, కానీ వాళ్ళు తనమునకలైనా వాళ్ళ వల్ల కాలేదు. ఇక బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఎక్కడ, ఈ సంసోను భార్యని నువ్వు ఎట్టగైనా ఒప్పించాలి, లాలన చేసి అతన్ని ఒప్పించి అవి ఇప్పుడు కథ భావాన్ని మాకు తెలియజేయమని అడిగారు. అప్పుడు సంసోను 7 వారు సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతన్ని లాలన చేయము, లేని ఎడల మేము అగ్ని వేసి నిన్నును నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము, మా ఆస్తిని స్వాధీనపరుచుకున్నటకే మమ్మను పిలిచిత్రా. 2 చెప్పారు. ఒకటేమో ఏదో మొత్తానికి, అంటే 30 వస్త్రాలు తీసుకురావటానికి ఎంత ఖర్చు అయిద్దంట, వీళ్ళ ఆస్తులు అమ్ముకోవాలంట, అర్థమైందా? అంటే అంత కాస్ట్లీ ఆ వస్త్రాలు. ఇప్పుడు వీళ్ళు విప్పలేకపోతే 30 వస్త్రాలు ఏం చేయాలి, సంసోను గారికి ఇవ్వాలి. కాబట్టి మా ఆస్తిని దోచుకోవటానికి ఈ పొడుపు కథ ఇవ్వటానికి మీరును సంసోను ఏకమైపోయారా అని ఇలా బ్లాక్మెయిల్ చేశారు. తర్వాత
ఇది కానీ నువ్వు అతని నుంచి తెలుసుకొని మాకు చెప్పకపోతే నిన్ను నీ తల్లిదండ్రుల్ని నీ కుటుంబాన్ని మొత్తాన్ని అగ్నితో కాల్చేస్తాం, బ్లాక్మెయిల్ చేశారండి. ఇది ఎవరికైనా చెప్పినా చంపుతారు, చెప్పకపోయినా చంపుతారు. కాబట్టి ఏమి భార్య ఏం చేసింది, మెల్లిగా లాలన చేస్తూ ఉంది. అంటే 3 రోజులు ట్రై చేశారు, వల్లగా లేదు. మిగతా 4 రోజులు ఈ బెదిరింపులు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసేలేక ఈమె రోజు అడుగుతుంది, రోజు ఈయన చెప్పట్లేదు. రోజు అడుగుతుంది, రోజు చెప్పట్లేదు. వెంటనే 7వ రోజు వచ్చేసింది, 16వ వచనం. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి కదా అనెను. అతడు నేను నా తల్లిదండ్రులకైనాను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదనా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొద్ద ఏడ్చుచు వచ్చానంటే, మొదటి రోజు నుంచి 7వ వరకు ఈమె ట్రై చేస్తుందా? 7 రోజులు ఏడ్చిందంటే అర్థం ఏంటి? మొదటి రోజు నుంచి ఒక పక్క ఈమెకి చెప్పి నువ్వు మర్యాదగా అది కథనం ఇప్పుడు కథన భావాన్ని చెబుతావా, చంపేయమంటావా? అంటే స్టార్టింగ్ నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. 3 రోజులు మాత్రం బాగా ఆలోచించారు, కానీ వల్ల కాలేదు. 7 రోజులు ఒక భార్య, కొత్తగా పెళ్ళైన భార్య మూతి ముడుచుకొని అలిగి ఉంటే కొత్త పెళ్లి కొడుకు ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? చచ్చినట్టుగా ప్రాణాలు పోయినా పర్లేదు చెప్పేయాల్సిందే, ఎందుకంటే భార్య ఒక పక్క అలిగింది. కొత్త పెళ్లి కూతురు అలిగితే భర్తకి ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధేసింది. కాబట్టి ఆమె సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండి నాతో కాపురం చేయాలనుకుని ఇప్పుడు కథ భావాన్ని చివరి రోజు చెప్పాడంట. 8వ వచనం, 17వ వచనం. 7వ దినమున ఆమె అతనికి తొందర పెట్టినందున, అంటే 7వ రోజు ఇంకా బాగా తీవ్రంగా ఏడ్చింది, ఇంకా చెబుతావా చచ్చిపోమంటావా, ఏం చేసిందో తెలియదు కానీ బాగా తొందర పెట్టిందంట. 7 రోజులు ఏడ్చింది, 7 రోజులు తొందర పెట్టింది, 7వ రోజు ఇంకా, ఎందుకంటే ఫైనల్ ఇక ఈరోజు చెప్పకపోతే వాళ్ళు ఏం చేయాలి, 30 సన్నపు నార వస్త్రాలు తీసుకొచ్చి సంసోను గారికి ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చెప్పకపోతే చావోరేవు, నేను నా తల్లిదండ్రులు అందరూ చచ్చిపోతాం, ఖచ్చితంగా నువ్వు నన్ను చంపినా పర్లేదు, లేదా నన్ను నేను ఆత్మహత్య చేసుకుంటా, నేను బెదిరించిందో ఏమో కానీ బాగా తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ట్రై చేశారు ఈమె భర్తని, సంసోను గారిని. 7వ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ట్రై చేస్తూనే ఉంటే సాయంత్రానికి చెప్పాడేమో, సూర్యుడు అస్తమించక మునిపే ఈయన ఎప్పుడైతే చెప్పాడో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేసింది, అప్పుడు వెంటనే సూర్యో అస్తమయం లోపే వచ్చేసి ఇప్పుడు కథ భావాన్ని చెప్పేశాడు. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు, తేనెకంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో, అంటే నేను భార్యకి చెప్పాను, భార్య వాళ్ళకి చెప్పింది, వాళ్ళు దానికి సమాధానం చెప్పారు అని నేను చెబితే కానీ మీకు తెలియలేదురా, లేకపోతే మీ వల్ల కాదు. టోటల్గా ఎట్ట అయితే కాపీ కొట్టి పాస్ అయితే ఈ ఎట్ట పాస్ అయితే మొత్తానికి పాస్ అయ్యారు. కాబట్టి మీకు నేను 30 సన్నపు నార వస్త్రాలు తీసుకురావాలి, కాబట్టి ఈయన దగ్గర ఆస్తులు ఏమి లేవు. కాబట్టి ఈయనకున్న ఆస్తి ఏంటంటే బలం, దేవుడిచ్చిన బలం, బలం ఉంది. కాబట్టి వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు, యెహోవాత్మ అతని మీదకి రాగా అతడు అష్కెలులోకి పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. ఏం చేశారు, ఎక్కడికి వెళ్ళాడు, అష్కెలోను ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అష్కెలోను అంటే వలసపోవుట అని అర్థం, ఆ ప్రాంతం పేరు అష్కెలోను. ఆ ప్రాంతానికి వెళ్ళి 30 మందిని చంపి వాళ్ళ సొమ్ము దోచుకొని ఆ సొమ్ముతో సన్నపునార వస్త్రాలు తెచ్చేసి వీళ్ళకి ఇచ్చేశాడు, విప్పుడు కథ భావాన్ని చెప్పిన వారికి ఇచ్చాడు. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతను స్నేహితుడిగా భావించుకునే అతని చెలికానికి, అంటే ఈ దీంతో నువ్వు విసిగించి వారం రోజులు నన్ను ఇబ్బంది పెట్టి ఇవి ఇప్పటి కథను వాళ్ళకి చెప్పావు చీ అని కోపం వచ్చి వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈలోపు ఆమె తండ్రి, సంసోనుకు భార్యగా చేయబడిన ఆమె తండ్రి ఏం చేశాడంటే, అలిగెళ్ళాడు మా అల్లుడికి రాడు,
అనుకొని ఆయన ఫ్రెండ్కి ఇచ్చాడంట, ఇంకో అయ్యమని అతని ఫ్రెండ్కి స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడను. 15వ అధ్యాయం. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్లను ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురములోనున్న నా భార్య వద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితో అనుకుని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చి తిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమెను నీకు ఉండవచ్చును చిత్తగించుమనెను. వచ్చాడు, వెళ్ళిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళబోతుంటే తండ్రి వచ్చి ఆపాడు, నువ్వు రావు, నీ కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోయావు అనుకున్నావు, మనలాగా అప్పుడులో ఫోన్ లేవుగా, ఎందుకు వస్తావా, ఏలుకుంటావా లేదని తెలుసుకోవటానికి ఏం మాట్లాడుకోవాలా, మొత్తానికి వేరే ఆయనకి ఇచ్చి చేసేసాడు, అందుకని వేరే వాళ్ళకి ఇచ్చేసాను, కుదరదు, ఆమె చెల్లెలు ఉంది కదా, ఆమె కంటే చక్కగా ఉంటుంది, ఆమె కావాలంటే చేసుకో అని అన్నాడు. వెంటనే సంసోన్ గారికి కోపం వచ్చింది. ఏం తీసుకెళ్ళాడు భార్య దగ్గరికి? అట్టిపళ్ళ, మామిడిపళ్ళ, మేకపిల్లని తీసుకెళ్ళాడు. అంటే ఆ రోజుల్లో ఏదో ఒకటి తీసుకెళ్ళటం అలవాటు, వాళ్ళు గొర్రెలు పెంచుకుంటారు కాబట్టి మేకపిల్లని తీసుకెళ్ళాడు. రైట్, 3వ వచనం 15వ అధ్యాయం. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీయులకు హాని చేసిన ఎడల వారిలో వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధునై ఉందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. ఎన్ని నక్కలు? ఒక్కొక్కను పట్టుకుంటాం వెంటబడి, కోడిని పట్టుకుంటాం మనం. 300 నక్కలను పట్టుకోవాలంటే ఎంత స్పీడ్గా పరిగెత్తాలి కదండి. అసలే నక్కను ఏమంటారు? జిత్తులు మారి అంటారు. అలాంటి జిత్తులు మారి నక్కలను 300 పట్టుకొని పట్టుకున్నది కాక ఒక నక్కని పట్టుకొని తోకలు మూడేయటం అంటే ఇది మామూలు విషయం కాదు. చూసారా ఎంత చురుకో చూడండి, సంసోను గారు ఎంత బలము, ఎంత చురుకు, ఎంత స్పీడు. 300 నక్కలు పట్టుకొని తోక తోక కలిపి ముడేసి ఆ తోకల మధ్య దివిటీ పెట్టి ఆ దివిటీకి మంట పెట్టి వీటిని చేలల్లోకి తోలేశాడంట. ఈ తోకలు ముడేసి అగ్ని దివిటీలు పెట్టిన ఇవి చేలల్లోకి పోయి ఫిలిస్తీన్ల చేలన్నిటినీ తగలబెట్టేసినాయి. వెంటనే ఎవడరా చేశాడు ఈ పని అని ఫిలిస్తీన్లందరూ వచ్చేసారు. 6వ వచనం. ఫిలిస్తీన్లు ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్య ఆమె తండ్రిని తీసుకొని అతని స్నేహితుకి ఇచ్చాను గనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీన్లు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో, మరి నువ్వు చేసిన పనికి మా పొలాలన్నీ తగలబడ్డాయి, ఆడి భార్యను తీసుకొని ఆడి స్నేహితునికి ఇచ్చావేంట్రా అని చెప్పేసి ఏం చేశారు, ఆ భార్యని తండ్రిని మొత్తాన్ని ఆ ఫ్యామిలీని మొత్తాన్ని కాల్చేశారు. ఇదే మాట ఇంతకుముందు ఎవరు చెప్పారు వాళ్ళకి? సంసోను గారి భార్యకి. 30 మంది యవనస్తులు చెప్పారు కదా, నువ్వు కానీ అవి ఇప్పుడు కథ భావాన్ని మాకు చెప్పకపోతే నిన్ను నీ తండ్రి ఇంటి వారిని తగలబెడతా ఉన్నారు. వాళ్ళు చేయలేదు ఎందుకంటే చెప్పాడు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు చేశారు. అటు భార్యని ఆయన కుంచితే పోయేది, ఏం చేశాడు, అలిగెళ్ళిపోయాడు, ఇంకా రాడు, ఏలుకోడేమో అనుకున్నాడు, స్నేహితుని భార్యకి ఇచ్చి చేసేసాడంట. 7వ వచనం. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన ఎడల నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేశాను, అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండసందులో నివసించను. స్థిరత, నిత్యత్వము, ఏతాము అంటే చాలామందిని ఆ తొడలు ఎరగొట్టాడంట కదా, తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేశాడు. అంటే చాలామంది ఎవరైతే ఈయన మీదకు వచ్చారో అందరినీ కాళ్ళు చేతులు విరిచేశాడు. విరిచి ఏతాం బండసందులో నివసించాడు, వెళ్ళిపోయాడు, దాక్కున్నాడు. యూదావారు సంసోను బంధించుటకు అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు, మీరేలా మా మీదకి వచ్చితరని అడుగుగా, ఫిలిస్తీన్లు యూదావారి మీదకి వెళ్ళారు. ఒక ప్రాంతం లేహి అనే ప్రాంతంలో దోపిడికై దండు కూర్చారు. ఎవరు? ఫిలిస్తీన్లు. ఎందుకు మా మీదకి వచ్చారు అని యూదావారు అడిగినప్పుడు ఫిలిస్తీన్లు, సంసోను మాకు చేసినట్టు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే
వచ్చితే మరి సంసోన్ ఎక్కడ ఉన్నాడో వాడిని బంధించడానికి మా వాళ్ళని ఎలా చంపాడో మేము కూడా అని అలా చంపటానికే వచ్చామని ఫిలిస్తీన్లు సమాధానం చెప్పారు. అందుకు యోధా జల్లలో 3,000 మంది ఏతాములో బండసంది ఎందుకు పోయి సంసోన్ను చూచి ఫిలిస్తీన్లు మనకు ఏలికలు నీకు తెలియదా, నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితనను. అరే మనల్ని పరిపాలిస్తున్నారు కదా ఫిలిస్తీన్లు, నువ్వెళ్ళేంటరా ఫిలిస్తీన్లు గెలుక్కున్నావు, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపుతానంటున్నారు, ఇప్పుడు మమ్మల్ని దోచుకుంటామంటున్నారు, నీ వల్ల మా వాళ్ళకే ప్రమాదం, నిన్ను కట్టి బంధించి వాళ్ళకి అప్పజెప్పటానికే వచ్చామని యూదులు యోధావారు చెప్పారు. ఎవరిని? సంసోన్ గారితో. అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడుకుంటున్నట్టు నాతో ప్రమాణము చేయడని, మీరందరూ వచ్చి నా మీద పడి కొట్టేసి బంధిద్దామని వద్దు, అలాంటి పని చేయకుండా ప్రమాణం చేయండి. అందుకు వారు అలా కాదు, నిశ్చయముగా మేము మిమ్మల్ని చంపం కానీ నిన్ను కట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదామని చెప్పి 2 కొత్త తాళ్ల చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ధ నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. మొత్తానికి యూదులు వచ్చి మనోళ్ళే కదా అని లొంగిపోయాడు. మీకెందుకు నా వలన ఇబ్బంది అని యోధా వారికి సంసోను గారు లొంగిపోయారు. కొత్త తాళ్లతో అతన్ని బంధించి తీసుకొచ్చి ఆ బండ దగ్గర నుంచి తీసుకొచ్చి ఫిలిస్తీన్లకు అప్పగించారు. అతను లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొన కేకలు వేయగా యెహోవాత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్నిచేత కాల్చబడిన జనుపనార వలె ఆయను సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతడి గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1,000 మంది మనుషులను చంపెను. కొత్త తాళ్ళతో కట్టించారు, చేతులకి సంఖ్యలు వేశారు. దేవుని ఆత్మ రాగానే సంఖ్యలన్నీ తెగిపోయి కొత్త తాళ్ళు అగ్ని కాలితే తాళ్ళు ఎలాగైతే నుజ్జునుజ్జైపోతాయో బూడిదైపోతాయో అలా తెగిపోయినాయి అంట. అంటే అంత బలం వచ్చింది సంసోను గారికి ఆ దెబ్బతో. అక్కడ కనపడిన గాడిద దవడ జాస్ కదా, కింద దవడ ఎముక ఒకటి పచ్చిదే ఇంకా ఎడిపోల, ఆ పచ్చి దవడ ఎముక తీసుకొని ఆ దవడ ఎముక ఆయుధం అయ్యి 1,000 మందిని ఫిలిస్తీన్ని చంపేశాడు. అప్పుడు ఆ గాడిద దవడ ఎముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1,000 మందిని నరులను చంపి ఉన్నాను అని నేను సంసోను గారు ఈ మాట పలికాడు. అది జరిగిన తర్వాత అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్లెహి అను పేరు పెట్టాను. రామత్లెహి అంటే దవడ కొండ అని అర్థం. ఏ కొండ? దవడ కొండ అని అర్థం. ఆ ప్రాంతానికి రామత్లెహి అని పేరు పెట్టాను. అప్పుడు అతడు మిక్కిని దప్పికొని ఉందిన యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పిచేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోకి పడవలన అని వేడుకొనగా దేవుడు లేహీలో అంటే దవడ ఎముకనే ప్రాంతంలో ఉన్న ఒక గోతిని చీల్చాను, దాని నుండి నీళ్లు బయలుదేరాను, అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోరే అంటే పిలిచిన వాని యోట అని అర్థం. ఎన్హక్కోరే అంటే పిలిచిన వాని యోట అని అనబడెను. అది లేహీలోనే ఉన్నది, అంటే దవడకొండ ప్రాంతంలో పిలిచిన వాని ఊట ఉన్నది. అతడు ఫిలిస్తీన్ల దినముల్లో 20 ఏండ్లు ఇస్రాయిల్కు న్యాయాధిపతి అయి ఉండెను. మంచిది. 12, 13, 14, 15 నాలుగు అధ్యాయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. సంసోను గారి చరిత్ర మనం ఇక్కడ నేర్చుకున్నాం. ఇంకా అయిపోలేదు, మళ్ళీ ఇంకా కంటిన్యూ ఉంది సంసోను గారిది. మిగతా భాగం వచ్చేవారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. లేఖనాల పరిశోధన పేరుతో గ్రంథ వివరణ మేము నేర్చుకుంటూ ఉండగా న్యాయాధిపతుల గ్రంథంలోని సంసోను గారి గురించి, ఫిలిస్తీన్లకు ఆయన ఏమి చేశాడు, ఏమి చేయించడానికి మీరు ఆయన్ని ప్రతిష్ఠించారన్న విషయాలు ఈరోజు నేర్చుకున్నాము. నాయన, నేర్చుకున్న మాటల్లో ఆధ్యాత్మికంగా మాకు వర్తించే మాటలు మేము ఆలోచించాం. ఆ విధానంలో మేము ముందుకు సాగటానికి మీ సహాయాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. రావాలని ఆశ కలిగి రాలేని బిడ్డలకు మరొకసారి మీ చిత్తమైతే మరొక మంచి తరుణాన్ని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఈరోజు అల్పాహారాన్ని ఎవరైతే సిద్ధపరిచారో వారికి రావాల్సిన
మెండైన దీవెనలు, ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదించండి. ఆ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచండి. తినుచున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై వాడటానికి కృపచూపి సహాయాన్ని దయచేయమని, ఆహారం లేని వారికి కూడా ఆహారాన్ని అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.